హాయ్ అండి, నమస్తే అండి, శుభ సాయంత్రం. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి. దీంట్లో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాలకులు 2 అండి, లవంగా 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, మిరియాలు 1/5, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 2 టమాటాలండి, మీడియం సైజ్ టమాటాలు 2, మీడియం సైజు 3 ఉల్లిపాయలండి, కాజు 1/8 అండి, బాదం 1/8 అండి. ఇప్పుడు మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అండి, 200 గ్రాముల పన్నీర్కి అండి, అంటే 200 గ్రాముల పన్నీర్కి. ఇప్పుడు మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ కొలతలు. పన్నీర్ బటర్ మసాలా కర్రీ కోసం అంటే మనం ప్యాన్ పెట్టుకున్నాము. మనం ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అండి, యాలకులు, లవంగ, షజీరా, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క. లైట్గా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ప్యాన్లో మనం నెయ్యి వేసుకుంటున్నామండి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇప్పుడు దీంట్లో బటర్ కూడా వేసుకోవచ్చు అండి, మన ఇంట్లో నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వాడుతున్నాం, బటర్ లేదు అందుకే బటర్ ప్లేస్లో నెయ్యి యూస్ చేస్తున్నాము. నెయ్యి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం, కట్ చేసుకున్న ఆనియన్స్. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతకుమించి ఎక్కువ దీంట్లో వేయకూడదు, చక్కగా మొత్తం కలుపుకోవాలండి ఇది లైట్గా మొత్తం ఉల్లిపాయ పట్టినలాగా. ఇప్పుడు దీంట్లో టమాటాస్ కూడా యాడ్ చేసుకుందాం, కట్ చేసుకున్న టమాటాలు. మనకి ఇవి ఎక్కువ ఫ్రై అక్కర్లేదండి, మనకి కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఆ ఫ్రై అవ్వగానే మనకి టమాటాలు తీసేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. టమాటా ఉల్లిపాయ మగ్గాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇవి చల్లారేదాకా ఉంచి చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మన టమాటా ఉల్లిపాయ మనం అన్నీ కలిపండి, మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, బాదాము, కాజు మసాలా దినుసులు మొత్తం మనం మిక్సింగ్ చేసుకొని మనం ప్యాన్లో వేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం వేసిన మసాలా అండి, ఈ చక్కగా పచ్చివాసన పోయేదాకా మనం వీటిని ఫ్రై చేసుకోవాలా. ఆ తర్వాత మనం ఏం చేయాలో నేను చెప్తాను. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ మనం షుగర్ యాడ్ చేసుకుందామండి. మసాలా చక్కగా వెగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాం. చక్కగా కలుపుకుందామండి, పన్నీర్ ముక్కలు చక్కగా కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా దీంట్లో 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ మనం రెడ్ చిల్లీ పౌడర్ అండి, హోమ్ మేడ్, అది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అండి. సాల్ట్ ఏంటంటే టేస్ట్ అండి, మనం చూసుకొని వేసుకోవటమే. ఇప్పుడు మన ప్రస్తుతానికి 1/2 టేబుల్ స్పూన్ వేసాము దీంట్లో. ఇప్పుడు మనం ఏంటంటే అండి, దీన్ని కలుపుకుంటా ఉంచేవాలండి. మనం వదిలేసామంటే మొత్తం కింద మాడిపోద్ది, మాడిపోతే మనకి కర్రీ బాగుతుంది, స్మెల్ వస్తుంది. మనం ఇలా కదుతూ ఉంటే మనకు ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది, ఆయిల్ వస్తుందంటే బయటికి మన కర్రీ ఉడికినట్టే. ఎస్ అండి, మన బటర్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మన కర్రీ మొత్తం పూర్తి అయిపోతుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 4 గురికి ఫార్వర్డ్ చేయండి.